హై వ్యూస్. ఈరోజు కేఎ పాల్ అతనిని కొట్టింది ఎవరు, అతన్ని అదుపులోకి తీసుకున్నారా లేదా, అసలు కేఎ పాల్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది. కేఎ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బస్వాపూర్ అని ఒక గ్రామానికి వెళ్ళి అకాల వర్షాల వల్ల నష్టమైనటువంటి రైతుల్ని పరామర్శిద్దామని చెప్పేసి వెళ్తున్నాడు. ఈవేళ సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. ఆ మూమెంట్లో కేఎ పాల్ వచ్చేసి మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్న మూమెంట్లో ఆబ్వియస్లీ ప్రభుత్వానికి సంబంధించే కదా కొంచెం గట్టిగా మాట్లాడతాడు వ్యతిరేకంగా. ఆ మాటల్ని జిల్లెళ్ళ గ్రామానికి చెందినటువంటి ఈ టీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి తట్టుకలేక కేఎ పాల్ని కొట్టేశాడు. నాకు తెలిసి పబ్లిక్గా పాపం నిజంగా కేఎ పాల్ పాపం నిజంగా పాపం అమాయకుడు. ఆయన్ని కొట్టిన వ్యక్తి ఎవరంటే ఇతనే. ఇతను నేరేళ్ళకి సంబంధించి అక్కడ సింగిల్ విండో దానికి డైరెక్టర్ కూడా సమయం పనిచేస్తున్నాడు అట. సో మొత్తానికి టీఆర్ఎస్ దానికి సంబంధించేసి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నట్టు ఆ ఏరియాలో వాళ్ళ ఏరియాలో అతను కొట్టాడు. కొట్టి కొట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అతను కొట్టేటప్పుడు ఎదురుగా పోలీసు ఉన్నాడు డిఎస్పి. పోలీసులు ఎదురుగానే ప్రపంచానికి శాంతిని బోధించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో కేఎ పాల్ అతనిని కొట్టాడు అంటే ఏంటన్నట్టు, కావాలని నన్ను ఈ రకం కొట్టిచ్చారు వీళ్ళు అని చెప్పేసి కేఎ పాల్ అంటా ఉన్నాడు. సరే ఇంతకీ మరి అతన్ని అనిల్ రెడ్డిని ఏం చేశారు ఏంటన్నప్పుడు అనిల్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు, కేసు ఫైల్ చేశారు, విచారణ చేస్తూ ఉన్నారు. అనిల్ రెడ్డి ఏం చెప్పాడు, అతను అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చిన రీతిలో టీఆర్ఎస్ని అదేవిధంగా కేసీఆర్ని మంత్రులను మాట్లాడుతుండో అది తట్టుకోలేకనే ఆవేశంతో కొట్టని చెప్పేసి అతను అన్నాడు. కేసు అయితే ఫైల్ చేశారు. సో విచారణ సాగుతూ పోతూ ఉంటుంది. ఇంకా ఇది జరిగింది కేఎ పాల్ విషయంలో. ఆ తర్వాత కేఎ పాల్ ఏం చెప్పాడు, నన్ను ప్రజల్లోకి రానివ్వకుండా నేను ఎక్కడ ఈ ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపుతానని చెప్పేసి భయపడి ఇదిగో నన్ను ఈ రకంగా జనాలు పెట్టి కొట్టిస్తా ఉన్నారు, నన్ను చంపడం కూడా ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు.